హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా సారి ఏఎల్పి ఎగ్జామ్స్ అసలు ఎప్పుడు జరుగుతాయి, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎప్పుడు జరుగుతాయి, సో మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి పక్కా జాబ్ వస్తుంది, సో సేఫ్ జోన్ ఏంటిది, సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు అన్నమాట. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీకు ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ మనం ఏఎల్పికి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్, సో ఈ ఎగ్జామ్ సంబంధించి అఫీషియల్గా రైల్వే బోర్డే మనకి టెంటేటివ్ షెడ్యూల్ అయితే ముందే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనకి సిబిటి 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిలిమ్స్ లైక్ మనకి సిబిటి 1 వచ్చేసరికల్లా జూన్ నుంచి ఆగస్టు మధ్యలో జరుగుద్దని చెప్పి అఫీషియల్గా వాళ్ళే ఇచ్చారు. సో ఏమైనా కొన్ని అనివార్య కారణాలు ఉంటే నాకు తెలిసి జూన్ 4th 5th ఆ టైంకి అలా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి, సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ నాకున్న అనాలిసిస్ ప్రకారం జూన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవ్వడానికి అయితే 99% ఛాన్సెస్ ఉంది. సో జూన్ నుంచి ఆగస్టు వరకు ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కాదు. చాలామంది అంటారు సార్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కొత్త డేట్స్ ఇస్తారు, అంటే అలా ఏముండదు నాన్న, ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సిబిటి 2 అనమాట, ఇది మెయిన్స్ టైప్గా. సో ఇది వచ్చేసరికల్లా మీకు సెప్టెంబర్ నుంచి మ్యాక్సిమం సెప్టెంబర్ నుంచి అక్టోబర్, ఎందుకంటే 1:15 తీసుకుంటారు కాబట్టి సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వడానికి 99% ఛాన్సెస్ 99% ఛాన్సెస్ ఉన్నాయి సిబిటి 2 అనమాట. నెక్స్ట్ సిబ్యాట్ ఎగ్జామ్ అంటే సైక్రోమెట్ టెస్ట్ అంటాం కదా, సో ఎవరైతే క్వాలిఫైరో, సో వాళ్ళని ఎవరైతే మనకి ఎగ్జామినేషన్లో ఓన్లీ దీంట్లో మనకి దీంట్లో రెండింటిలో కూడా పర్సంటేజ్ తీసుకోవడం జరుగుద్ది అనమాట, ఓకేనా. సో ఈ సిబ్యాట్ అంటే సైకోమెట్ టెస్ట్ వచ్చేసరికి మనకి నవంబర్లో జరగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట, ఖచ్చితంగా నవంబర్లో జరిగే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. ఇక నెక్స్ట్ డివి అనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒకవేళ త్వరగా అయిపోతే కనుక డిసెంబర్లో జరుగుద్ది, లేదు ఇది ఒకవేళ ఏమైనా డిలే అయిందంటే సైక్రోమెట్ టెస్ట్ మనకి జనవరి 2025 కల్లా డివి లిస్ట్ అనేది ఖచ్చితంగా జరగడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి డివి తర్వాత ఏముందమ్మా, మెడికల్. సో ఈ మెడికల్ వచ్చేసరికి మనకి జనవరి లేదా ఫిబ్రవరి 2025 రా అమ్మ చెప్పేది నేను, జనవరి లేదా ఫిబ్రవరి 2025లో మీకు మెడికల్ జరగడానికి ఛాన్స్, అంటే మీరు డ్యూటీ జాయిన్ అవ్వాలంటే నాకు తెలిసి మార్చి లేదా ఏప్రిల్, మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ పడుతుంది అనమాట. మీరు ఏఎల్పి ఈరోజు March 31st కాబట్టి, సో నెక్స్ట్ ఇయర్ మార్చి లేదా ఏప్రిల్ కల్లా మీరు డ్యూటీలో జాయిన్ అవుతారు, ఎవరు, అసిస్టెంట్ లోకో పైలట్. ఇది కంప్లీట్ షెడ్యూల్ అనమాట. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 నెక్స్ట్ 2 కూడా సేమ్ అమ్మ, సో మళ్ళీ మీరు స్పెషల్గా అడగొద్దు. సో గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి కూడా సేమ్ ఇదే అనమాట. సో సిబిటి ఇది ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో జరుగుతాయి అనమాట. అయితే వాళ్ళు సిబిటి 1 సిబిటి 2 రెండు వేరువేరుగా జరుగుతాయి. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే సార్ ఇది ఓన్లీ సిబిటి 1 ఒకటే ఎగ్జామ్ కదా, ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేసి రెండింటికి తీసుకుంటారు అని చెప్పి చాలామంది అడుగుతారు. అలా ఏం జరగదండి, సిబిటి గ్రేడ్ 1కు సపరేట్గా పెడతారు, గ్రేడ్ 3కి సపరేట్ పెడతారు, కానీ ఎగ్జామ్ మాత్రం రెండు వేరువేరుగా పెడతారు, ఓకేనా. టెక్నీషియన్ గ్రేడ్ 1కి వేరే పెడతారు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి వేరే పెడతారు. సో ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో జరుగుతాయి. ఒకటే ఎగ్జామ్ కాబట్టి నెక్స్ట్ ఏముంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి 2025లో ఉంటుంది, ఎందుకంటే జనవరి లేదా డిసెంబర్ లేదా జనవరి డివి ఎవరికి ఉంటుంది, ఏఎల్పికి ఉంటుంది అని చెప్పాను కాబట్టి, సో వీళ్ళకి ఖచ్చితంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, 3కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మరి మెడికల్ ఎప్పుడు ఉంటుంది అంటే సేమ్ వీళ్ళకి కూడా ఫిబ్రవరి లేదా March 2025 ఉంటుంది. ఇక నెక్స్ట్ వీళ్ళు కూడా ఎప్పుడు జాబ్లు ఎక్కుతారంటే సో ఏప్రిల్ కానీ మే కానీ ఆ టైంలో కంప్లీట్గా జాబ్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా కంటిన్యూషన్గా వాళ్ళు చెప్పిన ఇయర్ ప్లాన్ ప్రకారం అయితే మళ్ళీ వెంటనే నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఇవి కంప్లీట్గా టెంటేటివ్ షెడ్యూల్ ఎవ్రీథింగ్ అనమాట. ఎవరైనా తెలియకపోతే రాసుకోండి, సేమ్ ఇదే ప్యాటర్న్ జరుగుద్ది, ఖచ్చితంగా మీరు పోస్ట్ పోన్ అవుద్దనే మాట మర్చిపోండి, ఓకేనా. ఇప్పుడు ఇది ఎగ్జామ్ డేట్స్ గురించి. ఇప్పుడు వచ్చిన తర్వాత సార్ సేఫ్ స్కోర్ ఎంత, నాకు జాబ్ వచ్చేయాలంటారు కదా, ఇదేమో సింగిల్ సిబిటి అనమాట మనకి. సో ఎప్పుడైనా సరే ఒకే ఎగ్జామ్ ఉన్నప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, కంపేర్ టు దీంతో పోల్చుకుంటే మనకి దీని కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఒకటే ఎగ్జామ్ కాబట్టి మనకి ఇది 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఏదైనా టెక్నీషియన్ అనేది 100 మార్కుల పేపర్ ఉంటుంది, 90 నిమిషాల టైం ఉంది. మరి 100 మార్కులల్లో సార్ నేను సేఫ్గా రావాలనుకుంటే నాకున్న ఎనాలిసిస్ ప్రకారం నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎనాలిసిస్ చేసి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా వస్తున్నాయని చెప్పి ఒక అంచనా మాత్రమే అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్లు కానీ ఇదంతా కూడా మనం ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ పేపర్ టఫ్గా వచ్చిందనుకోండి కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చిందనుకో కట్ ఆఫ్ పెరగడానికి ఎక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ గురించి ఎనాలిసిస్ అనేది ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాతనే ఎవరైనా చెప్పగలుగుతారు,
ఓకేనా? కాకపోతే సేఫ్ స్కోర్ అంటే ప్రతి ఎగ్జామ్కి మనం ఒక అంచనా వేయగలుగుతాం, ఇన్ని మార్కులు వస్తే మనం సేఫ్ ఉంటామని. సో ఇది నా అంచనా ప్రకారం మాత్రమే అన్నమాట. మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్లో కనుక జాబ్ పక్కా రావాలంటే, నేను కేటగిరీ చెప్పట్లే నాన్న, నేను చెప్పేది ఇక్కడ ఓపెన్ కేటగిరీ మాత్రమే. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ, ఒకవేళ ఓబీసీ ఏమైనా రిజర్వేషన్ ఉంటే ఒక 5 నుంచి 10 మార్కులు ఉండకపోవచ్చు, ఒక 5 to 8 మార్క్స్ తక్కువ ఉండొచ్చు. కానీ సో 100కి మీరు కనుక 70 to 80 కనుక తెచ్చుకున్నారనుకోండి అమ్మా, ఓకేనా, 70 నుంచి 80 మధ్యలో ఈ రేంజ్లో కనుక మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ 3 కానీ మార్కులు వస్తే ఓపెన్లోనే ఛాన్స్ ఉంటుంది, 99% ఛాన్స్ ఉంటుంది. ఎన్ని? 70 నుంచి 80 మార్కులు. 100కి నేను చెప్పేది ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ కాబట్టి కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే తక్కువ ఉంటుంది కదా అనుకుంటారు, కానీ ఇది ఓపెన్ కట్ ఆఫ్ నా, నేను కేటగిరీ నుంచి కూడా చెప్పట్లేదు, కేటగిరీకి మేబీ తక్కువ ఉండొచ్చు. సో 70 నుంచి 80 మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అయినా సరే, గ్రేడ్ 3 అయినా సరే మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మరి ఏఎల్పికి వచ్చేసరికి అలా ఉండదు నాన్న. ఇదేంటంటే సిబిటీ 1కి వచ్చేసరికి మనకి జూన్ నుంచి ఆగస్టు మధ్యలో జరుగుద్ది కదా, సో మనకు సిబిటీ 2కు 1:15 తీసుకోవాలి. సో దాని ప్రకారం కూడా వేసుకున్న మనకు ఆనండ్ యావరేజ్గా మనకి మ్యాక్సిమం ఓపెన్లో ఇప్పుడు మనకు 100 ఎగ్జామ్ పెట్టినా సరే 70 నుంచి 80 మార్క్స్ ఇక్కడ ఓపెన్ కంటే ఇంకా తక్కువనే ఉంటుంది అన్నమాట. ఇంత తీసుకోరు, ఎందుకు, ఇదేం ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి దీనికంటే తక్కువనే ఉంటుంది. ఒక 60 నుంచి 70 వచ్చినా సరే మీరు సిబిటీ 1 క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇంకా తక్కువ కూడా రావడానికి ఉంటుంది ఛాన్సెస్. అది ఎప్పుడు చెప్పగలుగుతాం? ఎగ్జామ్ రాసిన తర్వాత. ఇక్కడ కట్ ఆఫ్ చెప్పాలంటే ఖచ్చితంగా నువ్వు ఎగ్జామ్ రాసి ఉండాలి, కానీ ఇక్కడ అవసరం లేదు, ఒకటే ఎగ్జామ్ కాబట్టి మ్యాక్సిమంలో 70 నుంచి 80 మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక్కడ ఏంటిది, మనకి సిబిటీ 1 ఫిల్టర్ చేస్తారు, 1:15 తీసుకుంటారు. మళ్ళీ దాని తర్వాత సైక్రోమెట్ టెస్ట్ పెడతారు, సిబ్యాట్ పెడతారు. సో దీంట్లో 70% తీసుకుంటారు, దీంట్లో 30% తీసుకుంటారు, రెండు కంబైన్ అయిన తర్వాత వాళ్ళని డీవీకి పిలుస్తారు, మళ్ళీ డీవీ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడికల్కి పిలుస్తారు అన్నమాట. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఒకవేళ దీనికి కూడా అందాదగా చెప్పండి సార్ అంటే నా సజెషన్ ఏంటంటే ఒక 60 నుంచి 70 తెచ్చుకోవడానికి ట్రై చేయండి, 60 నుంచి 70 మార్కులు సిబిటీ 1లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓపెన్ మాత్రమే చెప్తున్నాను, కేటగిరీ వైజ్గా నేను చెప్పట్లేదు, ఓకేనా? ఇది కంప్లీట్గా డేట్స్, అదేవిధంగా సేఫ్ స్కోర్. ఈ స్కోర్ వస్తే కనుక ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి ఆస్కారం ఉంది. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పటి నుంచో ప్రతి కామెంట్ల, ప్రతి వీడియోకి యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేస్తుంది, సార్ సేఫ్ జోన్ ఏంది? మీకు ఒక్క విషయం చెప్తానమ్మా, లాస్ట్ టైం గ్రూప్ డే అయినా సరే, ఎన్టీపీసీ అయినా సరే 2019 నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను నేను. అప్పుడు ఏం జరిగిందంటే బెంగళూరుకు పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, అంటే అంతకుముందు ఏముందంటే సికింద్రాబాద్కి 2018 నోటిఫికేషన్లో సికింద్రాబాద్కి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. నేను చెప్పేది చాలా జాగ్రత్త వినండి. సికింద్రాబాద్కి 2018 నోటిఫికేషన్లో గ్రూప్ డి అయినా ఎన్టీపీసీ అయినా కట్ ఆఫ్ చాలా ఎక్కువ అయిపోయింది. అయితే మళ్ళీ ఎంపటి 2019 నోటిఫికేషన్లో పడ్డది గ్రూప్ డి ఎన్టీపీసీ, అందరూ ఏం చేశారు, సికింద్రాబాద్లో 2018లో కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి మరి కట్ ఆఫ్ ఎక్కడ తక్కువ ఉంది అంటే బెంగళూరులో తక్కువ ఉంది. ఎప్పుడు 2018లో సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది, బెంగళూరు కట్ ఆఫ్ తక్కువ ఉంది. 2019కి వచ్చేసరికల ఆపోజిట్ అయిపోయింది, అంటే బెంగళూరు కట్ ఆఫ్ ఏమి ఎక్కువైపోయింది, సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఏమి కంపేర్ టు బెంగళూరు తక్కువైపోయింది. మరి ఈసారి ఏం చేస్తున్నారంటే అందరూ, సార్ లాస్ట్ టైం బెంగళూరుకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కదా, ఈసారి బెంగళూరుకి కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు అని చెప్పి అందరూ బెంగళూరుకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఇది అనేది మనం టాక్టిక్స్ అనేది ఎవ్వరం కూడా చెప్పలేము నాన్న. సేఫ్ జోన్ అని చెప్పి ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ పోస్టులను ప్రకారం మనం చూసుకోవాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా సజెషన్ ఏంటంటే, సార్ నేను కష్టపడతాను, అది ఇంకా మనం ఎగ్జామ్, ఎందుకంటే ఓన్లీ తెలుగు వాళ్ళు అప్లై చేయరు కదా, నార్త్ స్టూడెంట్స్ కూడా సికింద్రాబాద్కి అప్లై చేస్తారు కాబట్టి నేను జాబ్ వస్తే తెలుగు రాష్ట్రాలనే, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ నేను జాబ్ చేసుకుంటా సార్ అనుకునే వాళ్ళు మాత్రం సికింద్రాబాద్కి అప్లై చేసుకోండి. ఇక కట్ఆఫ్ల గురించి మీరు ఆలోచించకండి, లేదు సార్ నాకు నేను అంతా చదవలేను, నేను భారతదేశంలో ఇండియాలో ఎక్కడైనా సరే నేను జాబ్ చేస్తా, నాకు అటు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అనుకున్న వాళ్ళు కనుక మీరు ఏం చేస్తారనుకుంటే, టెక్నీషియన్ పోస్ట్లకి చెన్నై అనేది పోస్టులు ఎక్కువ ఉన్నాయమ్మా, చెన్నై బెంగళూరు ఎక్కువ ఉంది. సో దాని తర్వాత సికింద్రాబాద్ కూడా ఉంది. ఈ మూడిట్లో ఏమేంటి, చెన్నై కానీ బెంగళూరు కానీ సికింద్రాబాద్ కానీ. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా సరే పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నేను అదే చెప్తున్నాను కదా, సార్ నాకు మ్యారేజ్ అయింది, నా ఫ్యామిలీ అంతా ఇక్కడనే సెటిల్ అయింది, సికింద్రాబాద్నే ఉంటాం అనుకునే వాళ్ళకి సికింద్రాబాద్ అంటే మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్లు ఎవరు నాన్న, నీకు సికింద్రాబాద్ కింద మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి కూడా. సో అవన్నీ కూడా ఒక 5 దాకా ఉంటాయి, గుంటూరు అయితేంది, విజయవాడ అయితేంది, నాందేడ్ అయితేంది, హైదరాబాద్ అయితేంది. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. సో గుంతక ఇవన్నీ వీటిలలో నీకు రావాలనుకుంటే సికింద్రాబాద్ అంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే నేను జాబ్ చేయగలుగుతా అనుకుంటే సికింద్రాబాద్ అప్లై చేయి. లేదు సార్ నేను ఇండియాలో ఎక్కడైనా అప్లై చేస్తాను అనుకున్నప్పుడు, టెక్నీషియన్ చూసినప్పుడు మాత్రం చెన్నైకి, బెంగళూరుకి, సికింద్రాబాద్కి, ఈ మూడిట్లా నీ కేటగిరీలో ఎన్ని పోస్టులను ఆలోచించి పెట్టండి. నాకు తెలిసి చెన్నైకి ఎక్కువ ఉన్నాయి అనుకుంటా, ఒకసారి చూసి మీరు పెట్టండి ఎక్కడైనా జాబ్ నేను చేస్తాను అనుకుంటే, లేదు బిలాస్పూర్ చూసుకుంటా అంటే అక్కడ కూడా చూడండి. ఇక నెక్స్ట్ ఏఎల్పి కూడా అంతే, ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయిపోయింది కాబట్టి మనం చేయాల్సిన ఏమీ లేదు ఇప్పుడు.
ఓకేనా? అయితే వీళ్ళకి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది నాన్న, ఎడిట్ ఆప్షన్ కూడా అడుగుతారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వన్స్ అయిపోయిన తర్వాత దీనికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుద్ది అనమాట. సో ఏఎల్పికి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతారు. ఒకటే ఎగ్జామ్ కదంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఇప్పుడు మీకు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ అడగలేదు దీనికి. సో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఇంటికి ఉన్న దగ్గరలో ఒక 80 to 100 kilometers రీజియన్ మధ్యలోనే సిబిటి వన్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అప్పుడు ఎక్సీడ్ అయ్యే స్టూడెంట్ చాలామంది ఎక్కువ ఉంటే మాత్రమే అదర్ స్టేట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతేగాని మ్యాక్సిమం సిబిటి వన్ అయితే మీరు ఎక్కడైతే అప్లై చేసుకురో, మీరు అప్లికేషన్ డేట్ నుంచి ఒక 80 to 100 kilometers రేడియస్ మధ్యలోనే పెట్టడానికి ఛాన్సెస్ ఉండదు. మ్యాక్సిమం మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో అక్కడనే సిటీలో ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ వన్. ఇక టెక్నీషియన్ ఏఎల్పికి వచ్చేసరికల్లా, సిబిటి వన్కి వచ్చేసరికల్లా ఖచ్చితంగా మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడనే ఉంటుంది. మీరు సింగ మీరు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అయితే తెలంగాణ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కానీ సిబిటి టూ మాత్రం అలా ఉండదు నాన్న. నువ్వు ఏ జోన్కి అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు జోన్కి అప్లై చేసావు, అక్కడికి వెళ్ళి రాయాల్సి వస్తుంది. నువ్వు ముంబై అప్లై చేసావు, అక్కడికి వెళ్ళి రాయాల్సి వస్తుంది. నువ్వు చెన్నై అప్లై చేసావు, అక్కడికి వెళ్ళి రాయాల్సి వస్తుంది. నువ్వు బిలాస్పూర్ అప్లై చేసావు, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. జాబ్ చేసేది కూడా అక్కడికి వెళ్ళే జాబ్ చేయాలి. ఇక్కడ కూడా చాలామంది గర్ల్స్ అడుగుతున్నాను, సార్ నేను ముంబైకి అప్లై చేశాను టెక్నీషియన్ అనేది, నాకు జాబ్ అనేది సికింద్రాబాద్లో ఇస్తారంటే అలా ఇవ్వరు నానా. నువ్వు ఏ జోన్కి అప్లై చేస్తే ఆ పర్టికులర్ స్టేషన్లో మీకు టెక్నీషియన్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద్వారా మీరు వస్తారేమో, కానీ మీకు మాత్రం సార్ మా తెలుగు రాష్ట్రాలు కదా, నేను ముంబైకి అప్లై చేస్తే నాకు ఇక్కడ ఇస్తారంటే ఎట్టి పరిస్థితులు మీకు అలా ఇవ్వరు. అందుకే అప్లై చేసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఓకే నేను ఇక్కడ ఉండగలుగుతా, నేను చేయగలుగుతా, ఎక్కడైనా అనుకుంటే చేయండి. లేదు సార్ నేను సికింద్రాబాద్లో ఉంటా, కట్ ఆఫ్ ఎక్కువైనా పర్లేదు, నేను ప్రిపేర్ అవుతా అనుకుంటే ధైర్యం. ఇప్పుడు ఎగ్జామ్ లక్షల మంది అప్లై చేస్తారండి, అంతేగాని అందులో ఎవరు చదివే వాళ్ళు ఎవరు చదివిన వాళ్ళని గెస్ చేయలేం కదా. ఈ టాక్టిక్స్ ఏంటండి, 2018లో బెంగళూరు తక్కువ ఉంది, సికింద్రాబాద్ ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ 2019 ఆపోజిట్ అయిపోయింది. ఇప్పుడు 2024 వచ్చేసరికల్లా ఖచ్చితంగా సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, బెంగళూరు తక్కువ ఉంటుంది. ఇది ఎవరు చెప్పలేము, మేబీ ఉంటే ఉండొచ్చేమో కానీ దాన్నే ప్రామాణికంగా చెప్పుకోవద్దు కదా. జాబ్ వచ్చిన తర్వాత కూడా మనం ఆలోచించాలి కదా, మనం డ్యూటీ ఎక్కడ చేయాలి. కొంతమంది డిపెండెంట్ పేరెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడనే ఉండాల్సి వస్తుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితులు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, సికింద్రాబాద్ మన తెలుగు రాష్ట్రాన్ని జాబ్ చేస్తానుకుంటే చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా మీకు సంబంధించి డీటెయిల్స్ అనమాట. అయితే మీరు నేను ఒకటే చెప్తున్నాను, ఇదే టైం టేబుల్తో మళ్ళీ మీకు జూన్లో వచ్చేసరికి ఎన్టీపీసీ వస్తుంది, అక్టోబర్ వచ్చేసరికల్లా ఖచ్చితంగా మీకు గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఉంది. ఇది ఇయర్ క్యాలెండర్ అనమాట. సో ఇంకా ఎవరైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే, నేను డైలీ ఆల్మోస్ట్ ఇది 6th డే అనుకుంటా లాస్ట్ హోలీ నుంచి 25th నుంచి ప్రతిరోజు మార్నింగ్ 5 గంటలకు నేను లేచి ఒక బ్యాచ్, అంటే ఎవరైతే స్టూడెంట్స్ సిన్సియర్ స్టూడెంట్స్లో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ యాప్లో పోస్ట్ చేసి వాళ్ళ ప్రిపరేషన్ మార్నింగ్ వేకప్ అయి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో మీరు ఇంకా ఎవరైనా మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటండి. ఫస్ట్ మీరు దేనికి ప్రిపేర్ అవుతుంది, ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఉందండి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ఉంది. ఈ రెండు సిలబస్ కంప్లీట్గా కవర్ చేస్తున్నారా లేదా మీరు ఆ ఫోల్డర్లకు వెళ్ళి చూడండి వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చి ఒక 22-25 days అవుతుంది. సో అప్పటి నుంచి కూడా డైలీ మాకు వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ మిడ్ కల్లా ఎండ్ కల్లా మీకు అన్ని క్లాసెస్ కూడా వస్తాయి. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న రైల్వే మన కిరణ్ స్టడీస్ యాప్లో అన్నీ కూడా బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు మీకు నేర్పించడం జరుగుతుంది అనమాట. సో అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సో 3 గవర్నమెంట్ జాబ్ను సాధించిన అనుభవం, రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితే సాధించిన అనుభవం, సో ఎంటెక్, సో వెల్ క్వాలిఫైడ్ ని త్రిబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి యూనివర్సిటీ నుంచి పట్టా పొందుకున్న అనుభవం కూడా ఉంది కాబట్టి మీకు అన్ని సబ్జెక్టులు కూడా ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి నేనే టీచ్ చేయడం జరుగుతుంది. సో మీకు డెమో వీడియోస్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. లేదు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎక్స్క్లూజివ్ రైల్వేకి సంబంధించి ఏ డౌట్ అయినా సరే మీరు ప్లేస్టోర్ నుంచి కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ @CM4 అనే ఒక లింక్ అనేది, అంటే ఒక టెక్స్ట్ అనేది మీరు ఎంటర్ చేస్తే, సో మీరు నాతో కూడా మాట్లాడడానికి కూడా డైరెక్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఏ టైం అన్నా మీకు అక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయి, ఏ టైంలో కాల్ చేయాలని కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు నాకు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి మళ్ళీ పదే చెప్తున్నాను, కట్ ఆఫ్ల గురించి ఆలోచించకండి. మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓపెన్ల జాబ్ క్రాక్ చేయాలనే ఆలోచనతో చదవండి. ఏ స్టూడెంట్ అయినా సరే నీకు అది తర్వాత నీ లక్కు, 1 మార్కు 2 మార్కులు ఒకరిని తక్కువ వచ్చిన నువ్వు కేటగిరీలో బయటపడితే అది వేరే విషయం. ఎందుకంటే నేను కూడా ఓపెన్లో క్వాలిఫై అయ్యాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఏ టెన్షన్ ఉండదు, ఆరామ్సే ఉండొచ్చు. మళ్ళీ 1 మార్క్ 2 మార్క్ ఇప్పటికి కూడా చూడండి, 3rd DB 4th DB గురించి గ్రూప్ డి ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి మనకి. ఓకేనా? సో అందుకోసమే ప్రిపేర్ అయ్యేదేదో కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి, బేసిక్ స్ట్రాంగ్గా ఉండండి.
మీకు ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెస్ ఉన్నాయి, అర్థమెటిక్ రీజనింగ్ బేసిక్ నుంచి హై లెవెల్ వరకు క్లాసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఒకసారి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది అమ్మ కంప్లీట్ వీడియోస్. సో డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్పాను కదా, డేట్ గురించి చెప్పాను, మ్యాక్సిమం సేఫ్ స్కోర్ చెప్పాను, సేఫ్ జోన్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాలలో నేను ఉంటా అనుకుంటే సికింద్రాబాద్ అప్లై చేయి, కట్ ఆఫ్ గురించి ఆలోచించమ్మా, కష్టపడు. లేదు సార్ నాకు తక్కువ ఉండాలి కట్ ఆఫ్, నాకు ఎక్కువ పో అయితే అప్పుడు ఏం చేయాలి, మీ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఎక్కడుంటే అక్కడ అప్లై చేసుకోవాలి, అప్పుడు కొంచెం బెనిఫిట్ అవుతుంది అనమాట. మరీ అంత మార్జిన్ ఉండదు, నాకు అంత వేరియేషన్ అయితే ఉండదు, బట్ కొంచెం అయితే బెనిఫిట్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఎగ్జామ్ మీకు తెలుగులో చాలామంది అడుగుతుంది సార్ అప్లై చేసేటప్పుడు తెలుగు అని మెన్షన్ చేస్తేనే మీకు క్వశ్చన్ పేపర్ తెలుగు బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ వస్తుంది. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు అని మెన్షన్ చేయకపోతే పేపర్ మొత్తం కూడా ఇంగ్లీష్నే వస్తుంది. ఇంగ్లీష్ అండ్ బై డిఫాల్ట్ లాంగ్వేజ్, నువ్వు అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా వాడు ఇంగ్లీష్నే ఇస్తాడు. నీకు పేపర్ తెలుగులో కావాలి అనుకుంటే నువ్వు అప్లై చేసేటప్పుడు తెలుగు అనే అక్కడ ఇవ్వాలన్నమాట. ఇది ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఓకేనా? సపరేట్ సపరేట్ అప్లై పేమెంట్ అనేది చేసేటప్పుడు చాలామంది అడుగుతారు, ఒకదాన్ని చేశాను ఇంకోదాన్ని చేయాలి, రెండు సపరేట్ ఎగ్జామ్స్ నాన్న. ఓకేనా? సో ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఎటువంటి రైల్వే అప్డేట్స్ వచ్చినా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి. మార్నింగ్ 5 o'clock లేచి ఖచ్చితంగా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఒక 2000 to 3000 మంది స్టూడెంట్స్ మార్నింగ్ 5 o'clock వేకప్ చేస్తున్నానండి నేను కూడా. సో మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ యాప్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాను ఏం చేయాలింది అనేది కూడా. సో మీరు కూడా ప్రతిరోజు 4:55 కల్లా యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసి కిరణ్ సార్ మెసేజ్ చేసిన లేదని అటెండెన్స్ టైప్గా జస్ట్ అది మీకు మోటివేటివ్గా ఒక మెంటర్షిప్గా మాత్రమే నేను ఉంటున్నాను. సో నేను కూడా మీతో పాటు నేను లేస్తున్నాను కాబట్టి మీరు లేచి, సో మీరు ఆ ప్రిపరేషన్ అనేది ఆ టైం టేబుల్ నేను ఆల్రెడీ చెప్పాను, ప్రిపరేషన్ టైం టేబుల్ ఏ టైంకి ఏం చదవాలనేది కూడా నేను కంప్లీట్గా చెప్పాను. ఆ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి, మన యూట్యూబ్లో ఉంటుంది, మన కిరణ్ స్టడీస్ యాప్లో కూడా ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్, మీ ప్రిపరేషన్ అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయండి. 1 year ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ 1 year ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి, రైల్వేకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్గా ఉంటుంది. మీకు మాక్ టెస్ట్లు కూడా సపరేట్ ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇదండి, ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.